పట్టణంలోని రెండవ వార్డులో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు జీవన్రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో భాగంగా రెండవ వార్డులో 6 లక్షలతో నిర్మించదలిచిన డ్రైనేజీ, 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పనులు త్వరతగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు వార్డు కౌన్సిలర్లు పుప్పల అశోక్, కమిషనర్ మారుతి ప్రసాద్, డిఈ సాంబయ్య, ఏఈ సత్యనారాయణతో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, బల్దియా సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఎవరు కావాలని తప్పనిసరి కావాలి మనం మరియు చెప్పండి పర్మిషన్ సహకరిద్దాం వాళ్ళ చూద్దాం సంగతి రోడ్ తర్వాత ఆయన కూడా ఏదో రోడ్ అంటే ఎక్కువ ల్యాండ్ పోతుంది డ్రైనేజ్ ప్రపోజ్ చేయాలి. చిగిత్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ్యంగా డ్రైనేజ్ నిర్మాణాలకు సంబంధించి వార్డు నెంబర్ 2 ఇక్కడ కౌన్సిలర్ అశోక్ కుమార్ గారు, అట్లాగే చైర్మన్ గారు, ఇతర కౌన్సిలర్లు కూడా పాల్గొని ఈ పనులు ఆరంభింపచేయడం జరిగింది. ఏదైనా మున్సిపల్ పక్షాన ఇది వర్షాకాలం ఆరంభం కాబట్టి పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి చెప్పక తప్పదు. కమిషనర్ గారిని అట్లాగే ఇంజనీరింగ్ అధికారులను కూడా డ్రైనేజీల నిర్మాణము, వాటి నిర్వహణ కూడా ప్రధానం. డ్రైనేజీ నిర్మాణము, నిర్వహణ రెండు కూడా గమనించి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పని నేను మనం చేస్తూ, ముఖ్యంగా ఈ హరితహారానికి సంబంధించి కూడా మనకు సాధారణంగా ఎప్పుడే కానీ జూలై ఆగస్టు మాసాల్లో వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవటము, చెట్లు నాటడము, దాంతో పర్యావరణ పరిరక్షణ పట్టణాలలో కూడా ఏదైతుందో పెరిగిపోతున్నటువంటి ఒక జనాభా, అట్లాగే నిర్మాణాలకు అనుగుణంగా చెట్ల పెంపకం కూడా ఆవశ్యకత అని చెప్పి చెప్పక తప్పదు. పట్టణంలో ఇప్పుడు ఉన్నటువంటి 38 వార్డులకు ప్రతిరోజు ఒక వార్డు చేపట్టుకునే విధంగా ఆ వార్డు ఏదైతుందో సంపూర్ణంగా మొత్తం పిట్స్ తీసి అక్కడ చెట్లు నాటే విధంగా, అంటే 38 దినాలలో 38 వార్డ్స్లలో చెట్లు నాటేటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. మనం చెట్లు నాటడం జరుగుతుంటుందో ఈ చెట్లకు సంబంధించి ఆ ఇంటి యాజమాన్యం నిర్వహణ బాధ్యత తీసుకుంటేనే ఆ చెట్టు మనకు దక్కుతుంది. ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి మనము చెట్లు నాటడము ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటి నిర్వహణ రక్షణ అనేది ఆ ఇంటి యజమాని చేపట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. వాస్తవంగా ఆ చెట్టు పెరగడంతో దాని ఫలితం ముందు పొందబోయేది అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక గృహస్థులు కాబట్టి ఆ వాడకట్లో ఉన్నటువంటి గృహస్థులు ఆ చెట్ల రక్షణ కొరకు బాధ్యత చేపట్టాలని చెప్పని కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. రెండో వాడికి డ్రైనేజ్ నిర్మాణం కొరకు మరియు సీసీ రోడ్డు నిర్మాణం కొరకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, జీవన్రెడ్డి గారు మన రావడం రెండో వాడికి రావడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్మన్
విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు, అలాగే డిఈ గారు, ఏఈ గారు, అలాగే కమిషనర్ గారు, మరి మా వార్డు ప్రజలందరూ ఇక్కడికి వచ్చారు. ఈ నిర్మాణం కొరకు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండో వార్డు సందర్శించడం జరిగింది. ఇక్కడికి చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రెండో వార్డులో 14 ఫైనాన్స్ నుంచి 6 లక్షలు డ్రైన్ వర్క్ మరియు జనరల్ ఫండ్ నుంచి 2 లక్షలు 4 లక్షలతో సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రెండో వార్డు అనేది అవుట్స్కట్స్లో ఉంటుంది. చాలా ఎక్కువ ఇండ్లు కూడా అవుట్స్కట్స్లో ఉంటున్నాయి. కొత్తగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఇండ్లు చాలా ఉన్నాయి గారు చెప్పారు. అలాగే ఈ రెండో వార్డుకి సంబంధించి కొత్తగా ఏర్పడ్డది కాబట్టి దీంట్లో మొక్కలు ఎక్కువగా నాటడానికి అవకాశం ఉంది కాబట్టి మున్సిపల్ తరఫున ఈ రెండో వార్డులో తప్పకుండా ఎక్కువ మొక్కలు నాటుతామని తెలియజేస్తూ అలాగే ఈ మొక్కలు నాటినంత మాత్రమే కాదు దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. మీ మున్సిపల్ తరఫున నాటినా కానీ ఆ ఇంటికి పరిసరాల్లో ఉన్న వారు ఖచ్చితంగా ఆ మొక్కలు తనవి అని భావించి వాళ్ళు శ్రద్ధగా కాపాడుకున్నట్టయితేనే మన వార్డులో కానీ మన పట్టణంలో కానీ గ్రీన్ సిటీగా మారుతుంది. ఇంతకుముందు జగిత్యాల పట్టణం మనము ఎలాగైతే క్లీన్ సిటీగా ఏర్పాటు చేసుకున్నామో అలాగే ఇప్పుడు మనము హరితహారంలో భాగంగా అన్ని వార్డులలో మొక్కలు నాటి గ్రీన్ సిటీగా మన జగిత్యాల పట్టణానికి పేరు తేవాలని